ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. దీంతో ఎవరెవరికి టికెట్స్ ఇస్తారు అనే అంశాలపై వాడీవేడి చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ చిన్న అల్లుడు, తెలుగుదేశం నాయకుడు, ఎంవీవీఎస్ మూర్తికి మనవడు అయిన భరత్కు వైజాగ్ ఎంపీ టికెట్ ఇస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎంపీ సీటుకు పోటీ చేస్తా అని స్వయంగా భరత్ తెలపడంతో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వడం ఖాయమని అంతా గట్టిగా అనుకుంటున్నారు. కానీ ఆయనకు కూడా టికెట్ ఇస్తే ఇంతకాలంగా పనిచేస్తున్న నేతల పట్ల అధిష్టానం చిన్నచూపు చూసినట్లే అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణకు ఓ టికెట్, ఆయన ఇద్దరు అల్లుళ్ళు లోకేష్ భరత్లకు టికెట్స్, చంద్రబాబుకు ఓ టికెట్, ఇలా నాలుగు టికెట్స్ ఒకే ఫ్యామిలీకి ఇస్తే ఎలా అని కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు మాత్రం విశాఖ ఎంపీ బరిలోకి మంత్రి గంటా శ్రీనివాసరావును కానీ, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కానీ బరిలోకి దించాలని ఆలోచిస్తోందంటూ చెబుతున్నారు. ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన గంటాను ఎంపీగా పంపితే బాగుంటుందని కొంతమంది అంటే, సామాజిక ఈక్వేషన్ల రీత్యా పల్లా శ్రీనివాసరావు అయితే బాగుంటుందని మరికొంతమంది అంటున్నారట. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఫ్యామిలీ మెంబర్కు టికెట్ ఇస్తారా లేక వేరే వారికి ఇస్తారా అనేది చూడాలి.